ఓం శ్రీ మాత్రే నమః. ఐదోది సింహరాశి. యథార్థంగా ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే వ్యాపారం చేసేటువంటి వారు అధిక లాభాలు గడించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకి ఒక సాటిస్ఫాక్షన్ అంటారు, తృప్తి సంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే జీతం కూడా పెరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. తోబుట్టువుల దగ్గర నుంచి కూడా శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. అలాగే కుటుంబ వాతావరణము అనేటువంటిది కూడా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది. వీరు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసాను చదవడం చెప్పదగ్గ సూచన. అలాగే ప్రతిరోజు ఉదయము ఆదిత్య హృదయము తప్పనిసరిగా చదవాలి. అలాగే సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటము అనేటువంటిది కూడా చాలా చాలా మంచిది. ఇందువలన మీకు ఆర్థిక పరంగా కలిసి వస్తుంది, ఆరోగ్యపరంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ప్రతిరోజు కూడా ఈ శరన్నవరాత్రుల్లో లలిత సహస్ర నామావళిని చదవటము అనేది చెప్పదగ్గ సూచన. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరికొంతమందికి షేర్ చేయండి.